వెల్కమ్ టు టీటీ న్యూస్. తూర్పు గోదావరి జిల్లా తుడి నియోజకవర్గ మండలం తాటకుంట గ్రామ పంచాయతీలో ఎస్ఆర్సీపీ అభ్యర్థి అత్తి నాగరాజ్ మరియు రాంబాబురాజు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పంచాయతీలో ప్రచారం నిర్వహించడానికి ఆకరోజు కావడంతో తమ బృందం అధిక సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించామన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ నాయకుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి హామీలను నెరవేర్చడంలో ముందున్నారని, తమ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ అభివృద్ధి పథకాల దృష్టిలో పెట్టుకుని ప్రజలంతా తమ వెంట ఉన్నారని, తాము నమ్ముతున్నామని, తమను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాంబాబురాజు, రాజబాబురాజు, బుజ్జిరాజు, ఈశ్వరరావు, కృష్ణవర్ణ సొసైటీ ప్రెసిడెంట్ వెంకటరమణ, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అభివృద్ధి చేసిన దాడిశెట్టి రాజా గారు తేటగుంట పంచాయతీని ఏ విధంగా అభివృద్ధి చేశారా అన్నదే జనాలు అందరికీ తెలుసు. దానిలో ప్రోత్సాహం రాంబాబురాజు గారి విధానాలు, ఆరు చేసే పని విధానాలు తెలుసు జనాలు. ఈవేళ తేటగుంట పంచాయతీ నెగ్గుతుంది అంటే నెగ్గడం కాదు, 1250-1300 ఓట్ల మెజార్టీతో తేటగుంట పంచాయతీ ప్రెసిడెంట్గా అత్తి నాగరాజు నెగ్గగలుగుతాడు, నెగ్గుతాడు, ఓట్లు వేస్తారు అన్న ఉద్దేశం కూడా జనాలు అందరిలోనూ ఉంది. అదే ఉద్దేశాన్నే జనాలందరూ కూడా తెలియపరుస్తూ ఓటింగ్ సర్వేను బట్టి అప్పుడు ఆ రోజు తెలియపరుస్తారని తెలియజేస్తారు. తేటగుంట గ్రామ పంచాయతీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, నాయకులకు, మా అత్తి నాగరాజు తరపున యూత్ అందరు స్నేహితులను కలిసి కష్టపడి మొత్తం అందరమే ఏకధాటిగా నాగరాజుకి సపోర్ట్ చేస్తూ అందరిని ఏక నిర్ణయం తీసుకొని వాటి స్నేహితులందరూ కలిపి అత్తి నాగరాజుని అతి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, ఈ గెలుపుకి ముఖ్య కారణమైన చోడరాజు రాంబాబురాజు గారు, రాజుబాబు గారు, బుజ్జి గారు, అలాగే తన స్నేహితులు మొత్తం అందరూ కలిసికట్టుగా కలిసి పనిచేసి ఎంతో దాడిశెట్టి రాజా గారి గౌరవం నిలబెట్టేలాగా అతి భారీ మెజార్టీ తీసుకొచ్చి గ్రామ పంచాయతీ తేటగుంట గ్రామ పంచాయతీ యొక్క గౌరవాన్ని నిలబెట్టి రాంబాబురాజు గారికి ఇది ఒక గిఫ్ట్గా ఇస్తామని కార్యకర్తగా జోహార్ వైఎస్ఆర్ జై జగన్. తేటగుంట గ్రామ ప్రజలకు వెంకటాపురం, గౌరపేట అందరికీ కూడా మేము బలపరిచిన అభ్యర్థి అత్తి నాగరాజు.
మంచం గుర్తుకే ఓటేయని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే మా జగనన్న గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పదాలు అందరికీ అందుతున్నాయని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి మేమైతే మాత్రం మా నాగరాజు గారిని ఆయనకు ఓటేయని చెప్పి అనుకుంటున్నాం. మీ అందరూ కూడా నాగరాజు గారికి ఓటేసి గెలిపిస్తారని కానీ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి అని చెప్పి మా ద్వారా మేము